సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు 1000 ఏండ్లు ఒక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్యయుగమైనా గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు ముల్లో కాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు ఇదే నిజం అదే కదా దేవుని కాల రహస్యం మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయిన క్షణకాలం 24 గంటల కాలమే తనది కాదని తెలుసుకో తన దృష్టికి సహస్ర కాలమైన గడిచిపోయిన దినకాలం 1000 ఏండ్లు ఒక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్యయుగమైన గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా విఫలమైతే బాధల ఉంటుందో నీకు తెలుసు యుగ యుగాలుగా తండ్రి పడే ఆవేదనంతో తెలుసా రక్త బంధమే తెలియని నీకు ఆత్మబంధమే తెలుసు అదే నిజం ఇదే కదా దేవుని కాల రహస్యం నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే నీవు రాని లోటైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే 1000 ఏండ్లు ఒక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్యయుగమైనా గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా
గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు. సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా. దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. వాయువుగానే ఉంది అదే నీకోసమని. పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవునికిష్టమని. కనిపించకుండాది సేవ చేస్తుంది. కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది. అన్నిటికీ నేనవసరమని చెబుతుంది. ఈ భూమిపై అందరికీ ఉపయోగపడింది. దేవుడు చెప్పక సంద్రం పాయలు చేసింది. యేసు మాటకు మిక్కిలి నిమ్మళమైపోయింది. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా. దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. పేతురు, నీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని నీకిస్తున్నాను. మనం ఏం చేయబోతున్నాం? లోకాన్ని మార్చబోతున్నాం. రక్షించుటకు నలు దిక్కులకు వెళతాడు క్రైస్తవుడు అని. దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు. తనలాగే అని తన పని కొరకు వేగముగా వెళతాడు. రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటాడు. నమ్మకపోతే శిక్షుందని చెబుతాడు. నమ్మిన వారికి ఏసే రక్షకుడంటాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు. కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు నా ఉంటాడు. సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా. దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. Thank you.
తొలినరుడే దేవునికి కుమారుడిగా
ఎంతైనా దేవుని ప్రేమ కనరే కనురారా కొంతైనా తండ్రి శ్రమ విస్తారమైన జీవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే విస్తారమైన జీవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే విరివిగ ఫలింపక వివేకముతో నడువక వాక్యంతో వెలుగక అనుకువతో మెలగనిచు అంధకారమే మరణాంతరం ఆరని అగ్నిలో నిరంతరం అంధకారమే మరణాంతరం ఆరని అగ్నిలో నిరంతరం వినరే నరులార వింతైనా దేవుని ప్రేమ కనరే కనులార కొంతైనా తండ్రి శ్రమ కబులుపే అన్ని ఇచ్చిన దాతను చూడు శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు నువ్వే కావాలని అనుకున్నాడు తనకై బ్రతకాలని ఆశించాడు బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా పరి అందరినీ తన యుద్ధకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు కన్నవాణి కటాక్షమునకై విన్నదానిపై విశ్వాసము చనిచో అవిధేయులపై జల ప్రళయం కామాంధులలే కాల్చేసినవైన వినరే నరులారా వింతైనా దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ మా తండ్రి పరలోకమందున్నాడు వాట్ ఏ వండర్ఫుల్ నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు బిడి సుందర్రావు హిస్ మై ఫాదర్ ఐ లవ్ మై ఫాదర్ నాకు కావాల్సింది నువ్వు నువ్వు ఆయన కావాలి ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది నిన్ను కోరుకుంటున్నాడు ఆయన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఎంత ప్రేమ కొలవండి ఆయన ప్రేమ ఎంతుంది ఎంతుంది అనుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో శాపమై వేళ్లతో పెళ్ళగింపబడతా రాతి మీద రాయిలేని దేవాలయమంతా వినరే నరులారా వింతైనా దేవుని ప్రేమ కదరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ Thank you.
ఫాదర్ ఫాదర్ ఫర్ దే నో నాట్ వాట్ దే డు ఫర్గివ్ దెం ఫర్గివ్ దెం క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా ప్రతికారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా మృతులైన వారే క్షమించలే క్షమించమని అడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆయేసే పిలిచి మరి రక్షించెను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు అందుకే సర్వాధికారమిచ్చాడు
యేసు రక్తమే క్షమించమని మొర పెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొర పెడుతుంది. శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ప్రతిసారి నువ్వు తాగుతుంటే క్షమించమని అడుగుతుంది, ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొర పెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొర పెడుతుంది. అతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది, ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆయన ఎంత శక్తిమంతుడో వినండు.
క్రైస్తవుడితో పెట్టుకోకురా, వారు మొరపెడితే ఊరుకోడురా, పగ తీర్చుట తప్పనిసరిరా, తన కోపానికి నిలువలేవురా. భూమిని బద్దలు చేసి గాలికి వేగం పెంచితే భూపైన నిలువలేవురా. ఇసుకను హద్దుగా తీసి సంద్ర గడియలు ఎత్తి ఎందరినో చంపాడురా. నారాలని చెబుతుంటే భయపడరా, మారనంటే తన చేతిలో తెగిపడరా. భక్తిహీనులకు చివరి ఘడియరా, మానవ మృగాలను దహించు దేవుడురా. దేవుని కోపం ఎంతో ప్రకృతి చూపిస్తుంది నీకే. భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే, దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే, జనమును జలముతో చంపే ప్రళయం నీవే. నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. చేసాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు, నీకోసమే నేనిచ్చాను, పసిబిట్టవు నీవని ఇచ్చాను, నీకోసమని నేను చేసినని, మీరు పిల్లలని నేనే తండ్రినని. తల్లిదండ్రిని దేవుడు చేసాడెందుకు, ప్రేమే తనలో ఉంది అందుకు. మనుషులనందరినీ దేవుడు చేశాడా? చేసిన దేవుని మేలేడంటారా? తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు? ఆ ప్ర
ప్రేమే తనలో ఉంది అందుకు నీ కోసమే నేనిచ్చాను పసిబిట్టవు నీవనిచ్చాను నీ కోసమని నేను చేసినని మీరు పిల్లలని నేనే తండ్రినని తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు పాపం చేస్తావనే ముందే తెలుసు అయినా కావాలనే ఆశ తనకు నువ్వు ఏం చేస్తావో ముందే తెలుసు అయినా రక్షించాలనే ఆశ తనకు ఎన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే ఇచ్చిన దేవుని తండ్రిని గుర్తించవా అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించిన నీవెరుగవా ఏ జీవికి లేని జ్ఞానం నీకే తెలుసుకో ఈ భూమిని ఉయ్యాలుగా ఊపాడు చూసుకో ఎవరు రారా ఆ దేవుని చూడాలని ఎవరికి లేదా మరణిస్తే నీ వారే తీసుకుపొమ్మంటారా గమనించావా గ్రహించావా నీ వారెవరో గుర్తించావా ఆ దేవుడు తండ్రే కాదని పొమ్మంటావా